94వ పాట శరణం 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 దేవా కరుణనాథుడ 94 शरण 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 देव करुणनाथुरा शरण 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 देव करुणनाथुरा करुणनाथुरा ई करुण मे प्रभु करुण मे प्रभु शरण 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 देव करुणनाथुरा शरण 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 देव करुणनाथुरा पापरहित देव कुमार पापरहित देव कुमार शापवाहक नित्य कोपरहितुरा तो परितुरा शरण 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 देव करुणनाथुरा शरण 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 देव करुणनाथुरा परिपूर्ण देव परिपूर्ण देवुरा नरावतारुरा नरावतारुरा माये सुतारुरा शरणं 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 देव करुणनाथुरा शरणं 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 देव करुणनाथुरा दयामयुण्ड क्रिस्तु येसु दयामयुण्डक्रिस्तु येसु दाक्षिण्या प्रभुवा सर्वशक्ति मंतुरा
శరణం 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 దేవ కరుణనాథుడా శరణం 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 దేవ కరుణనాథుడా సాత్వికుండ సర్వజనుల సర్వజనుల హల్లెలూయా
573 ఓ కరుణానిధి మహాప్రభు యేసు 486 పాత పుస్తకం అయితే 573 కొత్త పుస్తకం ఓ కరుణానిధి మహాప్రభు యేసు ఓ కరుణానిధి మహాప్రభు యేసు జీవ సింహాసన సీనుడవైతివి జీవ సింహాసన సీనుడవైతివి కరుణానిధి మహాప్రభు యేసు కరుణానిధి మహాప్రభు యేసు సత్య స్వరూపివి పరిశుద్ధుడవు సత్య స్వరూపివి పరిశుద్ధుడవు దావీదు తాళము కలిగి ఉన్నావు దావీదు తాళము కలిగి ఉన్నావు నీవు తెరచినది మూయగలేరు నీవు తెరచినది మూయగలేరు బంధించినది తెరువగలేరెవ్వరు బంధించినది తెరువగలేరెవ్వరు నీ మహాత్మ్యమదే మహాత్మ్యమదే ఓ కరుణానిధి మహాప్రభు యేసు కరుణానిధి మహాప్రభు యేసు 7 నక్షత్రములు నీ చేత గలవు 7 నక్షత్రములు నీ చేత గలవు దీప స్తంభముల మధ్య సంచరించెదవు దీప స్తంభముల మధ్య సంచరించెదవు జీవించువాడవు ఆది అంతములు జీవించువాడవు ఆది అంతములు రెండంచుల ఖడ్గం కలిగిన ప్రభువా రెండంచుల ఖడ్గం కలిగిన ప్రభువా అది ఏది ఘనత అది ఏది ఘనత ఓ కరుణానిధి మహాప్రభు యేసు కరుణానిధి మహాప్రభు యేసు అగ్ని వంటి నేత్రము కలిగి అగ్ని వంటి నేత్రము కలిగి అపరంజి వంటి పాదము కలిగి అపరంజి వంటి పాదము కలిగి దేవుని 7 ఆత్మలు కలిగి దేవుని 7 ఆత్మలు కలిగి రంగం తెరచి యోగ్యుల దీవే రంగము తెరచే యోగ్యుల దీవే ధన్యుడవు నీవే కరుణానిధి మహాప్రభు యేసు కరుణానిధి మహాప్రభు యేసు నమ్మకమైన సత్య సాక్షియు నమ్మకమైన సత్య సాక్షియు సర్వ సృష్టికి కర్తయ్యుండి సర్వ సృష్టికి కర్త
దయయుండి నీతిమంతుడు బహు జ్వాలామయుడు నీతిమంతుడు బహు జ్వాలామయుడు దీర్ఘశాంతుడు శక్తిమంతుడు దీర్ఘశాంతుడు శక్తిమంతుడు ఆమేననువాడు కరుణానిధి మహాప్రభు యేసు కరుణానిధి మహాప్రభు యేసు ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు సాగిల పడెదరు కృతజ్ఞులై సాగిల పడెదరు కృతజ్ఞులై ఆశ్చర్య క్రియలు చేసితివంతు ఆశ్చర్య క్రియలు చేసితివంతు ప్రభువాగీవే అగమ్యుడవంచు ప్రభువాగీవే అగమ్యుడవంచు నినుకునియాడెదము నినుకునియాడెదము కరుణానిధి మహాప్రభు యేసు కరుణానిధి మహాప్రభు యేసు నీవే సింహాసనసీనుడవైతివి నీవే సింహాసనసీనుడవైతివి కరుణానిధి మహాప్రభు యేసు కరుణానిధి మహాప్రభు యేసు. ఐదు వందల తొంభై పాత పుస్మితి 775 విలపింతువా నెహెమ్యావలి 590 విలపింతువా నెహెమ్యావలే విలపింతువా ఎజ్రావలే విలపింతువా నెహెమ్యావలే విలపింతువా ఎజ్రావలే కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా ఆత్మీయాగ్రహింపు లేకై ఆత్మ ఐక్యంబు కోల్పోతివి ఆత్మీయాగ్రహింపు లేకై ఆత్మ ఐక్యంబు కోల్పోతివి ఎటు చూచిన ప్రభు ఇల్లు పడిపోయెను ప్రభు ప్రత్యక్షత కోల్పోతివి ఎటు చూచిన ప్రభు ఇల్లు పడిపోయెను ప్రభు ప్రత్యక్షత కోల్పోతివి విలపింతువా నెహెమ్యావలే విలపింతువా ఎజ్రావలే విలపింతువా నెహెమ్యావలే విలపింతువా ఎజ్రావలే
కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపిందువా పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపిందువా అగ్నిచే కాల్చబడిన గుమ్మంగులం పడిపోయిన ప్రాకారము అగ్నిచే కాల్చబడిన గుమ్మంగులం పడిపోయిన ప్రాకారము నిర్మించు నిందను తొలగించగమా ప్రభు హస్తం తోడుండగన్ పునర్నిర్మించిందను తొలగించగమా ప్రభు హస్తంబు తోడుండగన్ విలపింతువా రమ్యావలే విలపింతువా నిద్రావలే విలపింతువా కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి ఆత్మీయ ప్రేమ సహవాసం భూతో ఆత్మ కలిగించు ఐక్యతతో ఆత్మీయ ప్రేమ సహవాసం భూతో ఆత్మ కలిగించు ఐక్యతతో ఒకరి నీనొకరు క్షమించి సహించుచు ప్రభు ప్రత్యక్షత పొందే రమా ఒకరి నొకరు క్షమించి సహించుచు ప్రభు ప్రత్యక్షత పొందే రమా విలపింతువాలే కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా నింజావలి హృదయంబుల చింపుకొని కష్టతాపముతో ప్రభుని చేరి నిమ్యావలి హృదయంబుల చింపుకొని కష్టతాపముతో ప్రభుని చేరి ఒక చేత ఆయుధము పట్టుకొని ప్రభు ఇంటిని కట్టే రమా ఒక చేత ఆయుధము పట్టుకొని ప్రభు ఇంటిని కట్టే రమా విలపింతువాలే 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 కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా
ఇరవయో కీర్తన 5వ వచనం యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామం బట్టి మా ధ్వజం ఇచ్చున్నాము. నీ ప్రార్థనలో నీ యెహోవా సఫలపరచునుగాక. యాకర్ వర్ష నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. దేవుడు ప్రార్థనలు కోరేవాడు, ప్రార్థనలు వినేవాడు, ప్రార్థనలకు జవాబిచ్చేవాడు, ప్రార్థనలు సఫలపరిచేవాడు, ప్రార్థనలు అంగీకరించేవాడు. ఎవరు మరి దేవునికి ప్రార్థన చేయాలా? మొదటి వచనం ఆఖరి వరుసలో నీ ప్రార్థనలన్నీ, ఒక ప్రార్థన కాదు, ప్రార్థనలన్నీ. ఇక్కడ చాలా ప్రార్థనలు వస్తాయి. విజ్ఞాపన ప్రార్థన, ఎవరికైనా ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన, మంగళార్పుతో కూడిన ప్రార్థన, ఇలాంటి ప్రార్థనలు అనేక రకాలు బైబిల్లో రాయబడ్డాయి. దేవుడు వీటన్నిటినీ సఫలపరుస్తాడు అని. మరి మొదట నీ ప్రార్థన, ఇక నీ ప్రార్థన దేవుడు సఫలపరచాలని ఇష్టపడుతున్నాడు. నువ్వెవరైనా సరే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి సిలువ రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి హృదయాన్ని ప్రభుకు అప్పగించుకున్నప్పుడు ప్రభువు నీ హృదయంలో నివాసము చేయటానికి ప్రవేశిస్తాడు. అప్పుడు దేవునితో నీకు సంబంధం వస్తుంది. దేవుని కుమారుడు కుమార్తెవు అవుతావు. అప్పుడు ఆ దేవునితో నువ్వు మాట్లాడటము ప్రార్థన జీవితం యొక్క ఆరంభం. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకిస్తాడు, నీ విజ్ఞాపనకు ఆయన చెవిని పెడతాడు, నీ ప్రార్థనలు ఆయన అంగీకరిస్తాడు. అలాగే యేసు ప్రభు యందు నమ్మకించక, పాప క్షమాపణ మార్మనసు పొందక అలాగే ఉంటే ఒకళ్ళు ఎప్పుడైనా ప్రార్థన చేసి దేవుడు ఆలకిస్తాడు ఆయన మంచితనాన్ని బట్టి. కానీ అన్ని ప్రార్థనలు సఫలపరచడు, ఎందుకంటే నువ్వు ఆయనకు దూరంగా ఉన్న ఆయన కుమారుడుగా కుమార్తెగా చేయబట్టడానికి ఇష్టపడలేదు. కనుక ఈ రాత్రి యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పాపముల కొరకే శిలువ మీదకి వెళ్ళాడు, రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాజేవాడు తిరిగి లేచాడని నమ్మి యేసు ప్రభుని సొంత రక్షకు అంగీకరిస్తే నువ్వు ధనుడు అవుతావు, ధనురాలు అవుతావు. నీ ప్రార్థన వినే దేవునికి కుమారుడు కుమార్తె అవుతావు. చేయొద్దు, పర్వాలేదులే ఏదో ప్రార్థన చేస్తున్నాను వింటున్నాడు కదా అని అనుకోవద్దు. కుమారుడు కుమార్తె చేసే ప్రార్థన వేరే, బయట చేసే ప్రార్థన వేరు. దేవుడు మన ప్రార్థన విని మనకి జవాబు ఇవ్వాలని కోరుతున్నాడు. కనుక మొదట రక్షణ పొందు, పాపక్షమాపణ పొందు, మారు మనస్సు పొందు, అప్పుడు నువ్వు ప్రార్థన చేసి దేవుడిని ప్రార్థన ఆలకిస్తావు. రక్షింపబడిన మనము మన ప్రార్థనలన్నీ సఫలపరిచేవాడు. కనుక అలాగా సఫలపరిచేటట్లు మన ప్రార్థనలు ఉండాలని దేవుని యొక్క ఇష్టం. అలాంటి ప్రార్థన మనం తీసుకురావాలంటే మన హృదయంతరంగము దేవునికి చాలా దగ్గరగా ఉండాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా కృపా సింహాసనాన్ని ధైర్యంగా సమీపించడానికి యేసు ప్రభు రక్తాన్ని మనము ప్రోక్షించుకోవాలి. అందుకే ఏప్రిల్ 4:16 చెప్పబడింది, ధైర్యముతో కృపాసనము చేరుదము. పాట మనం అదే కదా పాడే. కనుక ధైర్యం ఏమంటే మనకున్న ధైర్యము యేసు ప్రభు రక్తమే, యేసు ప్రభు నామమే, యేసు ప్రభు సిలువే, యేసుక్రీస్తు ప్రభువే మన ధైర్యం.
కనుక మన భక్తి మీద మన నీతి మీద మనం ఆధారపడి ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించలేడు. కనుక దేవుడు అంగీకరించే ప్రార్థన సఫలపరిచే ప్రార్థన యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి ప్రార్థన. చాలా మంది విశ్వాసులు ప్రార్థన అనిన వెంటనే ఎక్కడో ఏదేదో ఆలోచించిన ఏమేమో చేసిన ఆరంభించి అన్ని చేసి యేసు ప్రభు రక్తం కిందకి రాకుండానే ప్రార్థన ముగిస్తారు. అలాంటి ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు అని నేను అనుకోవట్లేదు. మనకు ప్రార్థన ఆలకించకుండా దేవుడు మనల్ని అంగీకరించాలి, అప్పుడు మన ప్రార్థన ఆలకించబడదు. మొదట ఎవరు ప్రార్థన చేయాలా? నీవు ప్రార్థన చేయాలి. రెండవది 55 మొదటి వచనం, 55వ కీర్తన మొదటి వచనం. దేవా చెవియొగ్గి నా ప్రార్థన అంగీకరించుము, నా విన్నపము విముకుడవై ఉండకము, నా మనవి ఆలకించు. ఎవరు ప్రార్థన చేయాలా? నేను ప్రార్థన చేయాలి. ఇంతకుముందు ఎవరు? నీ ప్రార్థన. ఎవరో పక్కన చెప్తున్నానులే మనకు కాదనుకోవటానికి లేదు. కీర్తనకారుడు దావీదు అన్నాడు, నా ప్రార్థన ఆలకించు, నా విన్నపము చేరు పెట్టు, నా మనవి ఆలకించు. బైబిల్ చరిత్ర అంతట్లో బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారము దావీదు జీవితము ఉన్నంత క్షుణ్ణంగా మిగతా వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదట. అబ్రహాం ఎలాగ పుట్టినాడో రాయలేదు, కానీ దావీదు ఎలాగో బాల్యం నుండి ఉన్నాడు రాసిన. అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు 75 నుండి 75 సంవత్సరాల నుండి రాసినారు, కానీ 75 సంవత్సరాల దాకా ఎలాగున్నాడు లేదు. అదే దావీదు అయితే దాదాపు 14-15 సంవత్సరాల నుండి ఆయన చనిపోయేది 80 సంవత్సరాలు. అప్పటి దాకా పరిశుద్ధాత్మ దేవుడు ముఖ్యమైన సంగతులన్నీ గ్రంథస్థం చేసి ఆయన క్రైస్తవ జీవితంలో అన్ని రకాలైన అనుభవాలు కూడా దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఆయన పాత నిబంధనలో ఒక మంచి ఆల్రౌండర్ అంటే అన్ని రకాలైన పరిస్థితులు కూడా వెళ్ళాడు. కొంతమంది కొన్నే వెళ్ళారు, అన్నిటి కూడా వెళ్ళలేదు. దావీదు ప్రజల సమస్యలు, కుటుంబ సమస్యలు, రాజ్య సమస్యలు, తన సమస్యలు, లేక అన్ని సమస్యలు గుండా దేవుడు తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన దేవుడి సన్నిధిలో ప్రార్థన ఆలకించము అన్నాడు. కనుక మనకు కూడా అనేక రకాలైన శ్రమలు వచ్చినప్పుడు మనం అనుకుంటా అన్ని నాకే వచ్చినాయే, ఎవ్వరికి లేవు నాకు వచ్చినాయే అని అనుకుంటా. చాలా పొరపాటు. మనకంటే ఎక్కువ మంది భక్తులు శ్రమ పొందినారు, శ్రమల గుండా వెళ్ళారు. ఈ కాలంలో ఉన్న మనము వారితో పోల్చుకుంటే శ్రమల గుండా వెళ్ళే మార్గం చాలా సామాన్యమైనది. కానీ ప్రభుకు స్తోత్రాలు, దేవుడు వాళ్ళు ప్రార్థన ఆలకించినాడు, మన ప్రార్థన కూడా ఆలకించి విజ్ఞాపన చెవిని పెట్టాలని దేవునికి ఇష్టం. అందుకే దావీదు కీర్తనలన్నిటిలో నేను దేవుని నమ్ముకొని ఉన్నాను, నేను నా ప్రార్థన ఆలకిస్తాడు, నా పక్షున్న కార్యం సఫలం చేస్తాడు అనే మాట వాడినట్లు మనం చూస్తాం. అందుకే దావీదు ట్రస్ట్, నమ్ముకొని ఉన్నాను, నమ్ముకొను, ఆయన నమ్ముకోవడం, ఆయన వేరే వాడు నమ్ముకోమని ప్రోత్సహించడం కనీసం 50 సార్లు మనకు కనిపిస్తుంది. విచిత్రం, మనకి ఆయనకి తేడా ఏంటంటే మనం నమ్మము, వేరే వాళ్ళని నమ్మండి అని కూడా ప్రోత్సహించు. మనకు నమ్మకం లేకపోగా వేరే వాళ్ళకు కూడా నమ్మకం లేకుండా చేస్తుంది. అదే మన జీవితము, దాని జీవితం అలాగా
నేను దేవుని అంద నమ్మకించున్నాను. యెహోవా భయభక్తులు గల వాళ్ళారా, ఆయన నమ్ముకొనండి, అప్పుడు మీరు కృతకృతార్థులు అవుదురు. ఇలాంటి రకరకాలైన ప్రోత్సాహకరమైన మాటలు దావీదు మన జ్ఞాపకం చేస్తున్నారు. కనుక మొదటి ప్రార్థన నీ ప్రార్థన, రెండవ ప్రార్థన నా ప్రార్థన, మూడవ ప్రార్థన 107వ కీర్తన. ఆరో వచనం 107వ కీర్తన 6వ వచనం. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. 13వ వచనం. కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి. 19వ వచనం. కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి. 28వ వచనం. శ్రమకు తాళలేక వారి యెహోవాకు మొరపెట్టిరి. మూడవ వాళ్ళు ఎవరు? వారంటే ఇక్కడ ఇస్రాయలీలు, వారి చరిత్రను కూర్చుని 107వ కీర్తన రాయబడింది. ఇప్పుడు వారంటే పాత నిబంధనలో రాయబడిన అక్షరానుసారమైన మాటలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన మాటలు. అంటే ఇప్పుడు కొంతమంది చీరి వచ్చి చేసే ప్రార్థన, వారే మనం సంఘము అంటాం. మత్తయి సువార్త 18:20లో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉంది. వారు ఎవరు? వారు 107వ కీర్తన ప్రకారం ఇస్రాయేలీయులు, కొత్త నిబంధన ప్రకారం మత్తయి సువార్త 18:20 వచనం. మత్తయి సువార్త 18:20 వచనం. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నానామని ఎక్కడ కూడిందరో అక్కడ నేను వారి మధ్య ఉందనని చెప్పాను. ఎవరు వారు? ఆయన నామమున కూడిన వారు, వారే సంఘం. ఇప్పుడు వీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, వారి కష్టకాలంలో, వారి ఆపదలో, వారి ఇబ్బందులు, వారి దుఃఖబాధలు, వారు శ్రమకు తాళలేక యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు వారిని వినిపిస్తాడు. కనుక దేవుని సంఘముగా మనం చేరవచ్చినప్పుడు అలాగే ఏకత్వముతో నీ ప్రార్థన నా ప్రార్థన మాత్రమే కాకుండా వారి ప్రార్థన కూడా దేవుడు ఆలకించాలని కోరుతున్నాడు. అలాంటి ప్రార్థన ద్వారా దేవుని యొక్క అదృశ్య హస్తము మన జీవితాల్లో పనిచేసేది మనము చూడవచ్చు. అందుకనే మన హృదయాలు ప్రార్థన కొరకు వచ్చినప్పుడు ఎంత కిందకి తగ్గించుకుంటామో మన ప్రార్థన అంత పైకి పోతుంది. మన హృదయాలు ఎంత కిందకి పోకుండా ఉంటాయో మన ప్రార్థన కూడా అంత పైకి పోకుండా ఉంటుంది. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? మన ప్రార్థన పైకి పోవటానికి మన హృదయం దేవుని సన్నిధిలో కిందికి పోవడం అవసరం, అంటే తగ్గించుకోవడం అవసరం. అందుకే 34వ కీర్తన 6వ వచనం దావీదు అన్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించు. అంత లోపలికి పోతే, తగ్గించుకొని పోతే, అంత భూమిని చేరేటట్లు హృదయం వెళితే ఆకాశం చేరేటట్లు ప్రార్థన వెళ్తారు. మన హృదయాలు మన హృదయంతోనే ఉండి నేను బాగున్నాను, పర్లేదులే, నేను విశ్వాసిని, నేను టీచర్ని, నేను బోధకుని, నేను సేవకుని, నేను కాపర్ని, నేను ఎల్డర్ని, అలాగే ఇదే దృక్పథంతో అంత గొప్ప హృదయంతో ఉంటే ప్రార్థన కూడా అక్కడే ఉంటుంది, అది పరలోకానికి చేరలేదు. పరలోకానికి చేరే ప్రార్థన హృదయము నేలమర్చుకు, ప్రాణం నేలమర్చుకు, ఆత్మ నేలమర్చుకు తగ్గించుకున్నప్పుడు అప్పుడు దేవుడు చేర్చాలని కోరుతున్నాను. జ్ఞాపకం ఉంచుకోండి, మన ప్రార్థన ఎంత పైకి పోవాలని అనుకుంటామో మనము ప్రభువులో అంత కిందికి తగ్గించుకోవాలి. ఈ రెండు సంబంధం కలిగి ఉన్నాయి. అందుకే తన తాను తగ్గించుకున్నవాడు
హెచ్చింపబడు అని వాక్యంలో రాయబడింది. కనుక ఇద్దరు ముగ్గురుగా మనం చేరచ్చిన వారి మధ్యన ఉంది, వారి ప్రార్థన ఆలకించి వారు ఆయనకు మొరపెట్టి వారికి ఆయన ప్రత్యక్షమే, వారిని ఆయన విడిపించి వారి సమస్యను తీర్చి వారిని ఆయన రక్షించి వారికి ఆయన ఆహారం ఇచ్చి. ఈ మాటలు 107వ కీర్తనలో విస్తారంగా మనకు కనిపిస్తుంది. కొత్త నిబంధనలో మనము వారి మధ్య నేను ఉందను, వారికి నేను కాపర్నైను, వారికి నేను ఆదరణకర్తను పంపించాను, వారు నాకు సాక్షులైందురు. కనుక ఇలాంటి మాటలు మనం గమనిస్తున్నాం. దేవుడు అలాగ మనల్ని వాడుకోవాలంటే మనము ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నా. ఇప్పుడు 3 విషయాలు చూస్తున్నా. మొదటిది నీ ప్రార్థన, 2వది నా ప్రార్థన, 3వది వారి ప్రార్థన, 4వది 145వ కీర్తన 18వ వచనం. 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టువారు అంటే కొంతమంది నిజము కాకుండా కూడా మొరపెట్టేవారు ఉన్నారని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే ఇంక ప్రార్థన చేయమన్నారు కదా, చేయకపోతే ఏమనుకుంటారు ఏమో, వీళ్ళకి భక్తి లేదనుకుంటారు ఏమో, విశ్వాసం లేదనుకుంటారు ఏమో అని చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు నిజముగా మొరపెట్టేవాళ్ళు కాదు. ఎవరు నిజముగా మొరపెట్టేవారంటే మాకు నువ్వు తప్ప ఏమీ శరణ్ లేదు, నువ్వు తప్ప మాకు ఆధారం ఏమి లేదు, నువ్వు తప్ప మాకు వేరే మార్గం ఏమి లేదు అనేవాళ్ళు నిజముగా మొరపెట్టువారు. అలాంటి నిజముగా మొరపెట్టు వారికి కూడా ఆయన సమీపముగా ఉన్నాడని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక మన ప్రార్థనలు దేవుడికి నిజముగా మొరపెట్టే వారి గుంపులో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అలాంటి వారి ప్రార్థనలు దేవుడు ఆలకించడానికి సమీపముగా ఉన్నారు. దేవుడు అలాంటి వారి ప్రార్థనలకు లేదా చెవిని పెట్టడానికి సమీపంగా ఉన్నట్టుగా మరి ఏ జనమునకు లేడు అని వాక్యంలో రాయబడింది. కనుక మన ప్రార్థనకి చేరొచ్చినప్పుడు ఒకే ప్రార్థన కనుక చేరొచ్చినామా, నిజముగా మొరపెట్టాలని చేరొచ్చినామా, అది ఎలాగ తెలుస్తుంది? మనలో ఉన్న ఆత్మ ద్వారా మనకు తెలుస్తుంది, దేవుడికి ఖచ్చితంగా తెలుస్తుంది. పక్కన వాళ్ళకు కూడా కొంతమంది దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే వాళ్ళకి తెలుస్తుంది. కనుక మన ప్రార్థన దేవుడు అలాగూ వినాలని కోరబడుతున్నా. 5వది ఆకలి, 65వ కీర్తన 2వచనం. 65వ కీర్తన 2వచనం. Psalm 65:2. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యద్దకు వచ్చింది. కనుక 5వ గుంపు ఏంటంటే సర్వ శరీర రక్త మాంసం కలిగిన వాళ్ళందరూ వారు ప్రార్థన చేయాలని వారికి భాగ్యం ఇవ్వబడి. దేవునితో మాట్లాడడం అనేది అందరికీ ఉన్న భాగ్యం కాదు. నోహ దినాల్లో దేవునితో నడిచినాడు. లోతు దగ్గరికి వచ్చేటప్పటికే అబ్రహాము దేవునితో నడిచినాడు. అబ్రహాం ప్రార్థన చేసినాడు. నడిచేవాళ్ళు ప్రార్థన చేస్తారు. లోతు దేవునితో నడవలేదు కనుక లోతు ఇలాగూ ప్రార్థన చేశాను అని నాకు తెలిసి బైబిల్లో లేదు. కానీ అబ్రహాం ఇలాగ ప్రార్థన చేశాను, అబ్రహాం ప్రార్థన దేవుడు వినని అని బైబిల్లో ఉంది. విచిత్రం ఏంటంటే అబ్రహాము యొక్క సంతానమైన చిన్న పిల్లవాడు అరణ్యంలో విడవబడుతున్నప్పుడు కూడా దేవుడు ఆ చిన్నవాణ్ణి మొర వినాను అని బైబిల్లో రాయబడింది.
దేవుడు చిన్నవాళ్ళ మొర వింటాడు. అబ్రహాము లాంటి విశ్వాసలకు తండ్రైన వాని లాంటి మొర కూడా వింటాడు. కనుక ఈ ఇద్దరు మధ్యలో, అంటే ఈ చిన్నవాడు అబ్రహాము, ఈ ఇద్దరు ఎక్స్ట్రీమ్స్. అబ్రహాము కుమారుడైన చిన్నవాని కంటే చిన్నవాడు ఎవరు లేరు. ఇంకా ఆదినాల్లో అబ్రహాము లాంటి విశ్వాసం వీళ్ళ కంటే ఎవరు గొప్పవాడు లేరు. ఎవరైనా ఈ మధ్యలో రావాల్సిందే. ఆ మధ్యలో వచ్చేవారి ప్రార్థనలన్నీ కూడా దేవుడు వింటాడు. కానీ విచిత్రం ఏంటంటే లోతు అలా ప్రార్థన చేయలేదు. లోతు ప్రార్థన చేసినట్లు వాటిలో మనం చూడం. అబ్రహాంతో చాలా ఏళ్ళు ఉన్నాడు, అబ్రహాం ప్రార్థన జీవితం రాలేదు, అబ్రహాం ఆధ్యాత్మికమైన సంగతులు రాలేదు. అలాగే లోతు ప్రార్థన లేకుండా నష్టపోయినట్లు వాక్యంగా మనం చూస్తాం. కనుక దేవుని ప్రజలముగా సర్వశ్రీలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు 5 రకాలైన వ్యక్తుల ప్రార్థనలు మనం చూసినాం. మొదటిది, నీ ప్రార్థనలన్నీ సఫలపరచునుగాక. రెండవది, నా ప్రార్థన ఆయన అంగీకరించునుగాక. మూడవది, వారి మొర ఆయన ఆలకించి. నాలుగవది, నిజముగా మొరపెట్టు వారి ప్రార్థనలు ఆయన ఆలకించి. ఐదవది, ఆఖరిది సర్వశరీరి. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన నుండి మినహాయించుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? అందరి దీంట్లో కలిసినారు. మనకి ఈ సమస్తమును దారుణముగా దయచి దేవుడి యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయన మన ప్రార్థనలకించి మన జవాబు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో నీవు, నేను, వారు, నిజముగా మొరుపెట్టువారు సర్వశ్రీలు ప్రార్థన చేయడం ద్వారా ఆయన కృపాసింహాసనం తాకబడి రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు, ఈ కరోనా పీడిత ప్రజలు క్షమాభివృద్ధి పొందినట్లు, కరోనా మన భూమండలం నుండి తొలగించబడినట్లు, దేవుని సంఘము స్వేచ్ఛగా స్వాతంత్రముగా లోకములు ఆయన కొరకు సాక్షులుగా జీవించినట్లు, దేవుని ప్రజలు విరివిగా ఆయనను గురించి సాక్షిమిచ్చున్నట్లు, దేవుని రాజ్యం కొరకు సంఘం సిద్ధపరచబడి ఆయన రాకడ కొరకు ఎదురు చూసినట్లు ప్రార్థన చేసే అవకాశము దేవుడు మనకు అనుగ్రహించినాడు. అలాంటి భారము దేవుడు మన హృదయాల్లో కుమరించి అలాంటి ప్రార్థనా పనులుగా చేయాలని కోరుతున్నాడు. దాని కొరకు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు, ఉత్తరమిస్తాడు, అంగీకరిస్తాడు, చెవిని పెడతాడు, సఫలపరుస్తాడు. అలాంటి దేవునికి మన హృదయాలు, మన ప్రాణము, మన ఆత్మ ఎత్తి ప్రార్థన చేయనట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యెహోవా అగాధ స్థలములలో నుండి నీకు మొర పెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగినార్థధ్వని వినుము. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగినార్థధ్వని వినుము. యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల, యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల, ప్రభువా ఎవడు నిలువగలడు? యెహోవా గాధ స్థలములలో
నుండి నీకు మొర పెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా అర్థ ధ్వని నీయందు భయభక్తులు నిలుపునట్లు ఐదను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొక్క కృప దొరుకును యెహోవా గాఢ స్థలములలో నుండి నీకు మొర పెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ధ్వని వినుము ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ధ్వని వినుము తురదు నేను అని పెట్టు కొనుచున్నాను యెహోవా తురదు నేను అని పెట్టు కొనుచున్నాను ఆశాను యెహోవా గాధ స్థలములలో నుండి నీకు మొర పెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా వినుము ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా వినుము కావలి వారు దయము కొరదు కని పేరు కొనుటాకంటే కావలి వారు దయము కొరదు కని పేరు కొనుటాకంటే నా ప్రాణము కని పెట్టుచున్నది గాధ స్థలములలో నుండి నీకు మొర పెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా వినుము ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ఇశ్రాయేలు యెహోవా నిరాశ పెట్టుకో ఇశ్రాయేలు యెహోవా నిరాశ పెట్టుకో యెహోవా యొక్క కృప దొరుకు గాధ స్థలములలో నుండి నీకు మొర పెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ధ్వని వినుము ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ధ్వని దోషము నుండి ఆయనే మోచును దోషము నుండి ఆయనే మోచును విమోచన దొరుకును యెహోవా గాధ స్థలములలో నుండి నీకు మొర పెట్టుచున్నాను
ప్రార్థనకు చెవియొక్కినా సహవాణి వినో